అందరికీ నమస్కారం. ఇదిన ముఖ్యంగా గవర్నర్ గారు శ్రీమతి తమిళిసై మన 10వ తారీఖు రాష్ట్రపతి భవన్లో మహిళా దర్బార్ నిర్వహించింది. దాని మీద అనేక విమర్శలు వస్తున్న దిశలో నేను నా అభిప్రాయాలను తెలియదలుచుకున్నాను. ఎందుకు గాను రాజ్భవన్లో గౌరవనీయులు హర్ ఎక్సలెన్సీ గవర్నర్ గారైన శ్రీమతి తమిళిసై మహిళా దర్బార్ నిర్వహించింది అని ఒక్కసారి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉదయాన్నే 9 గంటల ప్రాంతం నుంచి ప్రజాదర్బార్ పెట్టినప్పుడు తండాపతండాలుగా జనం వస్తుండేవారు. ఆయన ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ సమస్యలు విని అక్కడే డిసిషన్స్ ఇచ్చేవాడు. అలానే శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ఉండింది. ప్రజాదర్బార్ ఎందుకు నిర్వహించాలి అని అంటే సామాన్య మానవులకు ప్రభుత్వపు అధినేత ముఖ్యమంత్రి గారు సమస్యలను వినే పరిస్థితులు ఉండవు. అందుకే ముఖ్యమంత్రి గారు ప్రజాదర్బారు నడపాల్సిన అవసరం ఉంది. కానీ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు ఇంతవరకు ఏ ప్రజాదర్బారు నడపడం లేదు. ఆయన మంత్రులు ఆయన్ను చూసేదానికే టైం లేకుండా పోతుంది, సొంత క్యాబినెట్ మంత్రులే. అటువంటి దిశలో ప్రజా సమస్యను తెలుసుకునేందుకు గవర్నర్ గారు చేసిన మహిళా దర్బారు చాలా మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే కనీసం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఏమి వారికి వారి సమస్యలు తెలుసుకునేదానికి మంచి అవకాశం ఏర్పడింది. ఇది ఈ దినము ప్రస్తుత పరిస్థితుల్లో మీరు పేపర్లు చూడండి, కనీసం అంటే 3-4 అత్యాచారాలే ఉంటాయి. మరి మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదట అధికారాన్ని స్వీకరించినప్పుడు ఎవరైనా సరే అత్యాచారాలకు పాల్పడి మహిళల మీద దౌర్జన్యాలు చేస్తే వాళ్ళ కళ్ళు పీకేస్తానని చెప్పినది వాస్తవమే. అలా చెప్పిన ఆయన సీటీమ్స్ ఏర్పాటు చేశాడు. ఏమైంది ఇవన్నీ కూడా? ఎందుకు కానీ మళ్ళీ అత్యాచారాలు జరుగుతున్నాయి తెలంగాణలో అంతా? తెలంగాణలో ఒక హైదరాబాద్లోనే కాదు, చుట్టుపక్కలంతా జరుగుతున్నాయి. రోజు నేను పేపర్ చదివితే కనుక మనకు కనీసం అంటే 5-6 న్యూస్ అవే ఉంటాయి. కాబట్టి మళ్ళా మహిళా దర్బార్ చేయడము గవర్నర్ గారికి గవర్నర్ గారు మంచిదా చెడ్డదా అనేది ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే గవర్నర్ ఎందుకు చేయాలి అంటే ప్రభుత్వము చేతగానే ప్రభుత్వం అయ్యి ప్రజాస్వామ్యం వెళ్ళినప్పుడు ఇంకా గవర్నర్ చేస్తే తప్పేమిటది, ఆయనే కదా గవర్నర్దే కదా ప్రభుత్వము. ప్రభుత్వం అధినేత అంటే గవర్నరే కదా, ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్ అవుతాడు. ముఖ్యమంత్రి ఏమవుతుంది, క్యాబినెట్ ఇది క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటే అది గవర్నరు ఆచరించాల్సిన అవసరం ఉంది. కానీ తన ఒక్కొక్కసారి ఏ బిల్లులు పెట్టినా ఏ అభిప్రాయాలు పెట్టి ఏం పెట్టినా కూడా మళ్ళీ రిటర్న్ పంపించవచ్చు, మళ్ళీ ఒకసారి ఆలోచించేయండి అని చెప్పేసి ఏమి. కాబట్టి గవర్నరు చేసిన పనికి ఎవరు కూడా తప్పుపట్టకూడదు. ఇప్పుడు నారాయణ లాంటి వాళ్ళు తప్పుపడతారు, ఎందుకంటే ఏముంది వెనక లేదు ముందు లేదు, ఒక ఎమ్మెల్యే లేడు ఏమి, వారికి ఒక సిద్ధాంతం లేదు. ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీని సపోర్ట్ చేసిన
ఎమర్జెన్సీని సపోర్ట్ చేసినప్పుడు ఎమర్జెన్సీని ఒక్క సిపిఐ మాత్రమే వ్యతిరేకించింది, కానీ సిపిఐ కాంప్రమైజ్ అయిపోయింది, వ్యాయంతోనే ఉన్నింది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. అనవసరంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గవర్నరు ప్రజా దర్బారు పెడితే, మహిళా దర్బారు పెడితే నారాయణకి ఏమొచ్చిందంట? నారాయణ ప్రభుత్వంలో ఉండడా? ఒక రాజకీయ నాయకుడు అంటే, ఇప్పుడు రాజకీయ నాయకుడే మేము ఒప్పుకుంటాం, నారాయణ మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడే, బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఇంటర్ఫీర్డ్ ఇన్ దీస్. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఈ గవర్నర్ గారుకి దగ్గరికి వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా చాలా మటుకు 90% భూకబ్జాలే. ఎవరు చేస్తున్నారండి భూకబ్జాలు? భూకబ్జాలు ఎవరు చేస్తున్నా మంత్రులు చేస్తున్నారండి. అడగండి ఒకసారి, వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ మనస్సును పరీక్షించుకోమనండి, వాళ్ళ ఇన్నర్ కాన్షియస్ను ఒక్కసారి పరీక్షించుకోమనండి. ఏమి ప్రజల భూములన్నింటినీ ఆక్రమించుకోవచ్చునా? ఆ పాపం పండదా? ఊరికి మాట్లాడితే ఏం పలమండి, మేము అది చేసాం ఇది చేసాం అది చేసాం. ఓకే చేస్తున్నారు, అది అది చేసాం, దాంట్లో ఏమి ఎంత? రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతం ఏమిటంటే, ఇంతకుముందు మీరు మనం సంపాదించుకోవాలంటే ముఖ్యమంత్రులు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ ఎన్ని పనులు ఎక్కువ చేస్తే అంత సంపాదించుకోవచ్చు అనేది ఒక సిద్ధాంతాన్ని ఆయన ఏర్పరిచారు ఆ కాలంలో. 2004 నుంచి 2009 వరకు పరిపాలనలో అందుకే ఏమి అదే దిశలోనే చంద్రశేఖరరావు గారు అనేక ప్రాజెక్టులను పెట్టేశాడు. కాబట్టి అనేక ఎక్కువ ప్రాజెక్టులు పెట్టి ఎంత పని చేస్తే కనుక అంత రాబడి ఎవరికి? రాజకీయ నాయకులకు. అందువల్లనే, ఎందుకంటే చంద్రశేఖరరావు గారు డెఫినెట్గా ఈజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మంచి వక్త. తర్వాత కొన్ని డెఫినెట్గా ఆయనకు మనసులో మాత్రం తెలంగాణను అభివృద్ధి చేయాలనేది ఒకటి ఉంది, కానీ సంపాదించుకునేది మాత్రం డెఫినెట్గా అది కూడా ఒక పద్ధతిలో ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి గారిని నేను మొట్టమొదటి ఒకసారి కూడా ఈయన నంబర్ 1 చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు ఒకవేళ భారత రాష్ట్ర సమితిని పెట్టాలనుకుంటే పెట్టండి, తప్పకుండా. ఏం తప్పలేదు, ఎవరైనా పెట్టచ్చు, ఏముంది? అందులో మీరు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్కి అధినేత మీరు, మీరు ఎందుకు పెట్టకూడదు? టీఆర్ఎస్నే కన్వర్ట్ చేస్తున్నారు, అదే కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే, టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిని కన్వర్ట్ చేయాల్సింది. అయితే ఒక్కటి చూడండి, మీరు బీసీలకు మీ ఆర్టికల్ పంచాయతీరాజ్లో ఆర్టికల్ 201 ఏం చెప్తా ఉందండి? బీసీల రిజర్వేషన్స్ వచ్చేసి 34% ఎలా చేశారు అనేదానికి 201 ఆర్టికల్ను చూడాలి. 201 ఆర్టికల్ ఏం చెప్తా ఉంది? కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ కోఆపరేటివ్ ఫైనాన్స్ బీసీ కార్పొరేషన్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, దానికి ఒక్కదానికి అధికారం ఇచ్చారేమని కులగణన చేసేదానికి, అంటే బీసీల గణన చేసేదానికి దానికి అధికారం ఇచ్చారు. ఆ గణన ఎంత పర్సంటేజ్ వస్తే కనుక అంత పర్సంటేజ్ నువ్వు రిజర్వేషన్ బీసీలకు ఇవ్వచ్చు. 34% కాదు, దానికంటే మించి ఇవ్వచ్చు కూడా. ఎందుకు 34% ఇచ్చారు? అలనాడు చంద్రబాబు నాయుడు కాలంలో 1993 ఏమి బీసీ ఫైనాన్స్ కార్పొరేషను సర్వే చేసినప్పుడు 36.39 అని ఇచ్చారు. కాబట్టి బీసీల జనాభా 34% చేశారు. అది కూడా 73-74 అమెండ్మెంట్ ఏం చెప్తుందండి పంచాయతీరాజ్ యాక్ట్కు? ఏమి అసెంబ్లీ, శాసనసభ, శాసన మండలి ఇవి మాత్రమే డిసిషన్ తీసుకోవచ్చు ఎంత పర్సంటేజ్ ఫిక్స్ చేయాలనేది. అంతేగాని ఏమి మీరు నేను ఫిక్స్ చేయలేము, లేకపోతే హైకోర్టులు ఫిక్స్ చేయలేవు. మన కాన్స్టిట్యూషన్లో ఉందండి 73-74 అమెండ్మెంట్, ఒకసారి చదవండి. మీరు ఏమి రాశారు బీసీలకు? పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్, ది అథారిటీ ఫర్ ఫిక్సింగ్ ద పర్సంటేజ్ ఈజ్ ఓన్లీ లెజిస్లేటివ్
అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్. అటువంటిప్పుడు మీరు ఏ విధంగానండి, నాకు అర్థం కావడం లేదు. మీరు చదువుకున్న వాళ్ళు విఘ్నుడు, నిజంగా మీరు సమయస్ఫూర్తి కూడా బాగుంది మీకు. అటువంటిప్పుడు మీరు ఈ విధంగా బీసీలను ఎందుకు అనగదుక్కుతున్నారు, వాళ్ళ రిజర్వేషన్స్ ఎందుకు గండి కొట్టారు, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదండి, 10,000 ర్యాంక్స్ ఎందుకు పెట్టాలండి, అంటే 10,000 తర్వాత పిల్లలు ఒకప్పుడు సపోజ్ నువ్వు 10,000 పెడితే కొందరు పరీక్షల్లో కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి సరిగ్గా రాయకపోవచ్చు, వాళ్ళకు 11,000 రావచ్చు, 10,001 రావచ్చు, 10,002 రావచ్చు. ఏమి నువ్వు ఓపెన్గా ఎస్సీ ఎస్టీలకు మైనారిటీస్లకు ఓపెన్గా చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు చేయకూడదండి, అంటే బీసీలో మీకు మీ శత్రువులా, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకోకూడదా, వాళ్ళు పైకి రాకూడదా, అది బిగ్ బ్లాక్ అండి. నరేంద్ర మోడీ ఏ విధంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడండి ప్రధానమంత్రి, ఓన్లీ ఫర్ బీసీస్ ఐఎమ్ టెల్లింగ్ ఎన్ బ్లాక్ బీసీస్ హ్యావ్ ఓటెడ్ టు నరేంద్ర మోడీ ఇన్ 2014 అండ్ 2019. 2019లో ఎందుకు ఓటు చేశారంటే కనుక ఆయన నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు చట్టబద్ధ కల్పించాడు కాబట్టి. నేనే కొన్ని ఛానళ్ళలో ఆయన అభినవ్ అంబేద్కర్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఆయన గెలిచాడు 2019లో. కానీ తర్వాత మాకు అర్థమైంది ఏమిటంటే ఆయన కులగన్న చేయకూడదు అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి అరే రే 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 ఈయన గండి కొడుతున్నారా బీసీల అభివృద్ధికి అని. ఎందుకంటే కులగన్న చేస్తే దాని పర్సంటేజ్ ప్రకారము ఏమి రిజర్వేషన్స్ను పెంచేదానికి అవకాశం ఉంది. 50% సుప్రీంకోర్టు విధించిన పరిమితి దానికి చెడుబాటు కాదు. ఒక్కసారి గణాంకాలు ఉంటే, అధికారిక గణాంకాలు ఉంటే ఏమి మనము బియాండ్ 50% రిజర్వేషన్స్ని పెంచుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి. కాబట్టి అది నరేంద్ర మోడీకి తెలుసు, ఆర్ఎస్ఎస్ పెద్దలకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ దానివల్లనే క్యాస్ట్ సెన్స్ చేయకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు నిజంగా బీజేపీని సెంటర్లో ఓడించాలనుకుంటే కమాన్ రాండి, కూర్చోండి, ఒక వ్యూహం ఇస్తాం మేము, ఆ వ్యూహంలో మీరు పనిచేయండి. ఏమి మొట్టమొదటి క్యాస్ట్ సెన్సెస్కు ఢిల్లీలో ఒక పెద్ద ఒక 10 లక్షల మందితో జరపండి. ఏమి ఒక పెద్ద మహాసభ జరపండి అక్కడ, 10 లక్షల మంది, కనీసం 5 లక్షల మంది అన్న రావాలి. అప్పుడు నరేంద్ర మోడీ వణికి కంప్లీట్గా ఏమి అప్పుడు మీ గౌరవం కూడా పెద్దదవుతుంది, మీ గౌరవం కూడా పెంచబడుతుంది. అప్పుడు ఇటువంటి ఏమైనా చేస్తే తర్వాత ఏమి సబ్ కేటగిరీ చేసిన ఎంఈఎండి పెట్టిందండి 2017లో ఆమె రోహిణి కమిషన్ వేశాడు, ఇంతవరకు దానికి అతిగతిలే, ఆమె ఇంకా సబ్మిట్ చేస్తూనే ఉంది. కుల గణాంకాలు జనాభా గణాంకాలు కుల గణాంకాలు లేకుండా ఆమె ఎలా చేయగలుగుతుందండి, కేటగిరీజేషన్ సబ్ కేటగిరీని చేయగలుగుతుందా, ఏ పరిస్థితుల్లో చేయలేదు. ఆమె చేసినా కూడా కోర్టు కొట్టేస్తాయి. కాబట్టి ఇవన్నీ నరేంద్ర మోడీకి తెలుసు. ఆయన ఏమంటే ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు దత్తపుత్రుడు, దత్తపుత్రులు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఏమి అసలీ పుత్రుల కంటే అంటే బాబునుల కంటే చూసే తప్పకుండా ఇంకా దానికంటే ఎక్కువగా అమలు చేసే పరిస్థితుల్లో ఉంటారు. ఆ విధంగానే ఆయన బీసీల రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే లేకపోతే సెన్సెస్ కులగణన ఎందుకు చేయడండి, కులగణన చేసిన ఆల్రెడీ కులగణన సంఖ్యలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే 2011లో కాంగ్రెస్ చేసినప్పుడు అది అప్పటి కమిషనరు 99.9% అది కరెక్ట్ కులగలన అని చెప్పి చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. అదే అఫిడవిట్ మహారాష్ట్ర కూడా అఫిడవిట్లో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏమి కులగణన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్. అది మళ్ళా మీరు దాన్ని పట్టుకొని కమన్ నడవండి. మీకు కంప్లీట్ దేశవ్యాప్త బీసీలందరూ మీ వెనకలు ఉంటారు. మేము చూడం ఈయన విలవన కమ్మన లేకపోతే రెడ్డి అని. రాజశేఖర రెడ్డి వెనకలు మేమందరం పోలేదండి. ఎందుకంటే ఆయన బీసీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేశాడు, ఆరోగ్యశ్రీ చేశాడు, ఏమి ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ఫుల్ న్యూట్రలైజ్ చేసిన దానివల్ల ఎంతమంది అండి ఇంజనీర్స్ అయ్యారు, ఎంతమంది డాక్టర్స్ అయ్యారు, ఎంతమంది బీసీలు ఇదయ్యారండి, అభివృద్ధి చెందలేదా వాళ్ళందరూ. ఒక్కసారి విద్య చదువుకుంటే ఉద్యోగం చేస్తే మీరు ఇవన్నీ కన్సెషన్స్ అమ్మఒడి తెలివడి తల్లివడి మిల్లివడి ఆవడి ఈవడి ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లే.
వాళ్ళంతకు వాళ్ళే డెవలప్ అవుతారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే కుణగణన చేయండి. ఏమి మీ కౌంటర్ పార్ట్ కూడా చెప్పండి, ఎవరికి జగన్కు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆయన కూడా వేయలే, మీరు కూడా వేయలే, ఇక్కడ ఇక్కడ వేయలేదు, అక్కడ వేయలేదు, ఇద్దరు సరిసమానంగా జోడెద్దులు ఏమి నాగలి నిలుతున్నాయి ఇప్పుడు. కాబట్టి మీరు ఈ విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఏమి మీకు ఈ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తూ, మీరు తప్పకుండా బీసీలకు అభివృద్ధికి కానీ చర్యలు తీసుకుంటే అప్పుడే మీరు నరేంద్ర మోడీతో పోటీ పిల్లగలరు. కానీ లేక ఊరిక అది ఇది, ఆయన అది చేశాడు, ఇది చేశాడు, ఆయన అది చేశాడు, ఆయన విమర్శకుంటా కేటీఆర్ గారు విమర్శిస్తుండే అవన్నీ పనికిరావు. ఎప్పుడు కూడా ఒక మీకు ఎందుకు వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంటు, అది ఒక ఉత్తేజపరమైన ఒక సిద్ధాంతరీత్యా తీసుకున్న తెలంగాణ మూమెంట్ ఉద్యమం. అది అలాంటి మూమెంట్ ఒకటి రావాలి అంటే ఏం చేయాలి మీరు, బీసీలనందరినీ పెద్ద బ్లాక్ అయిన బీసీలనందరినీ ఏ విధంగా తీసుకోవాలరా మనము దగ్గరికి, ఏమిటి వీళ్ళు తప్పు చేశారు, ఇప్పుడు ప్రస్తుత పాలకులు మనమేమి చేయాలి అనే మీరు తీసుకుంటే ఒక విమర్శించుకుంటే ఒకసారి మీ ఆత్మను, అప్పుడు మీకు తెలిసేది ఏమిటంటే క్యాస్ట్ సెన్సెస్ ఇస్ ద మెయిన్. అందుకే నితీష్ కుమార్ గారు మీరు చేయకపోతే చేయకపోయినారు, మేము చేస్తున్నాం క్యాస్ట్ సెన్సెస్ అని చెప్పి చెప్పడం జరిగింది కులగన్న. అది మీరు తెలుసుకోండి విలమదరు గారు, మా నాయకుడు మీరు, ఏమి మీరు ఇంక ఇది కూడా తెలుసుకోకపోతే ఎలా. కాబట్టి ఈ దిశలో మీరు పనిచేస్తారని ఏమి మీరు ఒకవేళ భారత రాష్ట్ర సమితిని పెడితే మేమందరం మీకు తోడుగా ఉంటామని చెప్పేసి చెప్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.